our school strength is 220 members, sir. At present, 170 members sir. Present, sir. వీళ్ళల్లో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్, ఒకరికి ఫిట్స్ ప్రాబ్లం ఉంది, ఒకరు హైపర్ యాక్టివ్ ఉన్నారు, ఒకరు సిపి ప్రాబ్లం ఉంది, మెంటల్ ఇల్నెస్ ఉన్నారు, మెంటలీ రిటార్డెడ్ ఉన్నారు, హీరింగ్ ఇంపైర్మెంట్ ఉన్నారు. వీళ్ళందరికీ ఇక్కడ ఏంటంటే, మేము మెంటలీ రిటార్డెడ్ స్టూడెంట్ 2 స్కూల్స్ ఉన్నాయి సార్. మాకు మెంటలీ రిటార్డెడ్ స్కూల్ ఒకటి, ఎంఆర్ స్కూల్ ఒకటి, హీరింగ్ ఇంపైర్మెంట్ స్కూల్ ఒకటి. హీరింగ్ ఇంపైర్మెంట్లో 1-2 ఇంటర్మీడియట్ దాకా ఉంది సార్. వాళ్ళకి మేము స్పీచ్ థెరపీ ఇస్తాము, ఎడ్యుకేషన్ ఇస్తాము, వొకేషనల్ స్కిల్స్ ఇస్తాం. వేరే మెంటలీ రిటార్డెడ్ స్టూడెంట్స్లో వాళ్ళకి ఫిజియోథెరపీ ట్రైనింగ్ ఇస్తాం, స్పీచ్ థెరపీ ఇస్తాం, వొకేషనల్ ఇస్తాము. వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే డ్రెస్సింగ్ కాన్సెప్ట్, టాయిలెట్ కాన్సెప్ట్, మనీ కాన్సెప్ట్, వాళ్ళ కాల మీద వాళ్ళు ఇచ్చినట్టు. మేము ఇక్కడ మేము అందరం స్పెషల్ ఎడ్స్ ఉన్నారు సార్. స్పెషల్ బీడీ ఇన్ హియరింగ్ ఇంపైర్మెంట్, స్పెషల్ బీడీ ఇన్ మెంటలీ రిటార్డెడ్ స్టూడెంట్, మెంటలీ రిటార్డ్ చేసిన వాళ్ళ స్టాఫ్ సార్. మేము అందరం వాళ్ళకి చెప్తాం, స్టిచ్చింగ్ కూడా ఉంది సార్, అంటే కుట్టు అలికలు కూడా నేర్పిస్తాం. అది సార్, డే స్కాలర్స్ పిల్లలు వస్తారు పైకి నుంచి, ఫాస్ట్లెట్స్ పిల్లలు వస్తారు వీళ్ళందరూ. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ గారు రాఘవరెడ్డి గారు వచ్చారు మన పిల్లల్ని చూడడానికి, వాళ్ళకి వీలైన సహాయం చేయడానికి. మరి సార్ ఎంతో బిజీ షెడ్యూల్ సార్, అందరూ మరి మన పిల్లల దగ్గరికి వచ్చారు. మనం ఒకసారి వాళ్ళందరూ చెప్పట్లో ముందుగా పెద్దలు శ్రీమతి విశ్వనమ్మ గారికి, అదేవిధంగా నార్త్ అమెరికన్ తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న పిల్లలందరికీ మా నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున మా ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాము. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అందులో ఇక్కడ ఉన్నోడే చాలా మందికి ఎక్కువగా తెలియకపోవచ్చు. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది అమెరికాలో ఉన్న పెద్ద సంస్థ. ఈ సంస్థ ఏంటంటే, ఈ డిసెంబర్ని సేవా కార్యక్రమాలు మొత్తగా చేసుకొని మేము ఒక 52 ప్లేసెస్, మీలాంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను మానసిక వికలాంగులు ఉన్నారు, నార్మల్గా ఉన్నవాళ్ళు ఉన్నారు, అంటే ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్, ఫిజికల్లీ మెంటల్లీ డిజేబుల్, తర్వాత నార్మల్ వాళ్ళు కాదు, ఇటువంటి వాళ్ళకి ఒక 52 సంస్థలకు మేము సహాయం చేయాలని చెప్పేసి తెలంగాణ నుంచి మన రెండు రాష్ట్రాల్లో ప్రాధాన్యత కలిగింది. శ్రీకాకుళం వారికి ఒక పొందడం అనమాట. ముఖ్యంగా ఎవరెవరు అవసరం ఉంటుందో మీలాంటి అవసరమైన సంస్థలకి చేయాలని నిర్ణయించుకొని ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒక మా తరఫున నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున ఒక చిన్న సహాయం, ఒక 200,000 రూపాయలు మేము సహాయం చేయాలని నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చినాము. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈ గొప్ప కార్యక్రమమే కాదు, ఇక్కడ కూడా మా సంస్థ సభ్యులు దాదాపు 16,000 మంది ఉన్నారు. వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ స్కూల్ బెంచెస్ కానీ, తర్వాత వచ్చేసి వాటర్ ప్లాంట్స్ కానీ, తర్వాత అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ లైట్స్ కానీ, తర్వాత విలేజ్లో వాటర్ ప్లాంట్స్ కానీ, సోలార్ స్ట్రీట్ లైట్స్ కానీ, టాయిలెట్స్ కానీ చేయడం జరుగుతుంది. అమెరికాలో ఉన్న మా తెలుగు సంస్థ సభ్యులందరూ అందరూ వాళ్ళ తోచిన విధంగా సహాయం చేసుకుంటున్నారు. అదేవిధంగా సంస్థాపన మేము ఈ డిసెంబర్లో ఇటువంటి కార్యక్రమాలు సహాయం చేసే కార్యక్రమాలు పెట్టుకొని మీ దగ్గరికి రావడం జరిగింది. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న అందరు పిల్లల్ని చూసుకుంటే చాలా హెల్ప్ అవసరం అవుతుంది. ఇక్కడ చాలామందికి స్కిల్ డెవలప్మెంట్ కూడా కావాలి ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకు ఇంటలెక్చువల్ ఛాలెంజ్ ఉన్నారు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ బాగు. కొంతమంది 20 కొంతమంది మాట్లాడిన ఉన్నారు కాబట్టి మాట్లాడుతూ వాళ్ళు చాలా వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ కూడా కావాలా. మీరందరూ కూడాను పైకి వచ్చేసి మీ కార్యక్రమాలు, మీ అవసరాలు మీరు తీర్చుకుంటూ ఇతరులకు ఉపయోగపడతారని ఆశిస్తూ మరొకసారి ఆశీర్వాదం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇటువంటి పిల్లల్ని మీరు కంటికి రత్నాగా కాపాడుతున్న ప్రగతి ఛాలెంజెస్ వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వినిపిస్తున్నాను.